हाय अंडी अंदर की नमस्कार ईरोजु रेप गुरुपौर्णमी साई बाबा पूजा एला चेसुकोवाली गुरुपौर्णमी की साई बाबा की मीरु इला पूज चेयंडी मी इंट एप्पुडु संतोषंगा आयुर आरोग्यालतो उंटारन्नमाट ईरोजु मनं गुरुपौर्णमी पूज एला चेसुकोवाली चक्कगा नेनु इला पीटनु पेट्टुकुन्नानंडी ఒక పీటను పెట్టుకొని పసుపు వస్త్రాన్ని ఏర్పరచుకున్నాను. చక్కగా బాబా పుట్టోకి గంధము కుంకుమ బొట్లు పెట్టానండి. పువ్వులు చక్కగా బాబాకి గులాబీలన్నా ఏమన్నా చాలా ఇష్టం కదా, ఎక్కువ గులాబీలతో బాబాని అలంకరించుకోవాలండి. ఏక దీపం మనం పెట్టుకోవాలి బాబాకి, మట్టి ప్రమిదలో దీపాన్ని మనం వెలిగించుకోవాలండి. బాబాకి చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. చక్కగా విరజాజులతో బాబాకి పువ్వులతో అలంకరించుకోవాలి. గురుపౌర్ణమి అంటేనే చక్కగా సాయిబాబాకి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. బాబా పటానికి చక్కగా విరజాజులు పెట్టుకున్నానండి. బాబాకి ఇష్టమైన గులాబీలు, బాబాకి గులాబీలు అంటే చాలా ఇష్టం. సిర్డీలో బాబాకి గులాబీలతో చాలా పూజ చేస్తారు కదా. ఇలాగా పువ్వులతో బాబాని అలంకరించుకోవాలి. గులాబీలు ఏ రంగు పువ్వులైనా మీకు దొరికితే చక్కగా తెచ్చి బాబా పటానికి చక్కగా ఇలా అలంకరించుకోండి, చాలా బాగుంటుందన్నమాట. నిండుగా బాబాకి గులాబీలతో ఎవరైతే పూజ చేస్తారో బాబా అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. ఇలా పువ్వులతో మనం పూజ చేసుకోవాలి. ఇలా బాబాకి నేను అలంకరించుకున్నానండి. ఇప్పుడు పీట మీద తమలపాకులు పెట్టి దాని మీద మట్టి ప్రమిదతో మనం దీపారాధన చేసుకోవాలండి. తమలపాకుల్ని మనం ఇలా పరచుకోవాలి. ఇలా తమలపాకుల్ని మనం ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని మట్టి ప్రమిద తీసుకోవాలి. మట్టి ప్రమిదని నీటిగా క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెద్ద ప్రమిద మనం తీసుకొని మనం చక్కగా ఇలా దీపారాధన చేసుకుంటే అండి నైట్ అంతా మనకి పౌర్ణమి కాబట్టి చక్కగా నైట్ అంతా దీపం వెలుగుతుందండి. చాలా మంచిదన్నమాట. బాబాకి ఇలా మట్టి ప్రమిదలో దీపారాధనని మనం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. మనం ఇలాగా పెట్టుకొని దీంట్లో నువ్వుల నూనె పోసుకోవాలండి. కుంకుమ బొట్లు పెట్టుకుందాం. కుంకుమ బొట్లు పెట్టుకొని నువ్వుల నూనె పోసుకొని మనము దీపారాధనని చేసుకోవాలండి. నైట్ అంతా ఇలా వెలిగితే చాలా మంచిదన్నమాట. బాబా అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. బాబాకి మీరు నచ్చిన ప్రసాదాన్ని వండి పెట్టొచ్చండి, కోవా చేసి పెట్టొచ్చు. చక్కగా నువ్వుల నూనె పోసుకొని పెద్ద ఒత్తులు వేసుకొని మనం దీపారాధనని చేసుకోవాలండి. నువ్వుల నూనె పోసుకున్నాను. పోసుకొని పెద్ద ఒత్తులు, రెండు ఒత్తులు, రెండు ఒత్తులుగా బాబాకి మనం ఇలా వెలిగించుకోవాలి. ఒత్తులు వేసుకొని పెద్ద ఒత్తులు అమ్ముతారండి. ఒత్తులు అమ్మే దగ్గర తెచ్చుకొని ఇలాగ మనం రెండు ఒత్తులతో బాబాకి పూజ చేసుకోవాలి. చక్కగా ఇలా నేను ప్రమిదలో నువ్వుల నూనె పోసుకొని చక్కగా బాబాకి నేను ఇలా పెట్టుకున్నానండి. ప్రమిదలో చక్కగా నైవేద్యంగా బాబాకి ప్రసాదం కోవా అయినా కేసరి అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఈరోజు నేను కేసరి పెట్టుకున్నాను. నైవేద్యంగా బాబాకి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు చక్కగా అగరవత్తులతో దీపారాధనని వెలిగించుకుందాం. అగరవత్తులతో దీపారాధనని మనం వెలిగించుకుందామండి. చక్కగా ఇలాగా ఒత్తులు వేసుకొని నిండుగా బాబాకి మనం వెలిగిస్తే గురు పౌర్ణమి రోజు చాలా నిండుగా ఉంటుందండి. పౌర్ణమి రోజు చక్కగా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. అగరవత్తులను కూడా మనం వెలిగించుకున్న బాబాకి ఇబూది ఇంపార్టెంట్ అండి. ఇబూది దీపం స్టిక్ కూడా వెలిగించుకుందాం. బాబాకి దీపం స్టిక్ కూడా వెలిగించుకున్నానండి. ఇలా చక్కగా ప్రమిద పెట్టుకుని బాబాకి ఇలా పూజ చేసుకోండి. చాలా మంచిదన్నమాట. నైవేద్యంగా ప్రసాదము నేను కేసరి చేసి పెట్టానండి. ఇలా బాబాకి చక్కగా అష్టోత్తరాలు చక్కగా చదువుకొని బాబా అనుగ్రహానికి పాత్రులు కండి. సాయిబాబా నిత్య పూజ చదువుకోవచ్చండి. సాయిబాబా పారాయణం జీవిత చరిత్ర కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. నిత్య పారాయణ గ్రంథం కూడా మనం చదువుకోవచ్చు అనమాట. గురువారం రోజు ఇలా పూజ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి. బాబా జీవిత చరిత్ర చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఆయన సర్వశక్తిమయుడైన భగవంతుణ్ణి ప్రార్థనతో మనం చేస్తే
మనము చదువు రాని వారైనా చదువు వస్తుందండి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది భక్తుల హృదయాల్లో బాబా కొలువై ఉన్నాడండి అందుకే బాబాని ప్రతి ఒక్క భక్తుడు కూడా మనసుల హృదయాలతో పూజ చేయడం వల్ల మనకి బాబా అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట ఇందులో చక్కగా 9 పారాయణాలు ఉంటుందండి చక్కగా చదువుకోవచ్చు బాబా హారతి చదువుకోవచ్చండి బాబా జీవిత చరిత్ర కూడా మనం చదువుకోవచ్చు అన్నమాట బాబా పారాయణం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా జీవిత చరిత్ర పారాయణం అనేది రేపు కూరిపోవుందని కంపల్సరీగా చదువుకోండి చాలా మంచిదన్నమాట బాబా అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చండి బాబా నిత్య పూజలో కూడా ఇందులో అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుందండి శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి 108 సార్లు కూడా మనం చదువుకోవచ్చండి బాబా మంత్రము నైవేద్యం తాంబూలం అన్ని పెట్టి మంత్రపుష్పం సమర్పించి చక్కగా ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అన్నారు కాబట్టి వాళ్ళు చదువుకోవచ్చండి సిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము ఆర్తులైనానేమి నిరుపేదలైనానేమి ద్వారకామయి ప్రవేశం మనరించి నంతనే సుఖ సంపదలగుదురు ఎవరైతే మనకి నిరుపేదలైన ద్వారకామయి వెళితే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట ఈ భౌతిక దేహానంతరము సైతము నేనే ప్రమత్తుడనే నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే ఎలువన్ను సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహించును సమాధి నుండి నా మనుషు శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణొచ్చు వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యము నా ఎందరి దృష్టి కలదు వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు మీ భారములు నాపై పడవేయుడు నేను మోసిదను నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే నేను విసంగెదను నా భక్తుల గృహముల ఎందు నేను ఎప్పుడు నేను శబ్దము పాడచూపెదను ఓం శాంతి 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 అనేసి మనం చక్కగా బాబా నిత్య పూజ మనం చదువుకోవచ్చండి చక్కగా అష్టోత్తరాలు చదువుకొని బాబా అనుగ్రహానికి పాత్రులు కండి ప్రతి ఒక్కరూ కూడా సాయినాథ ద్వానామ స్తోత్రం కూడా చదువుకోవచ్చండి పార్థనాష్టకము అన్ని అష్టకాలు ప్రతి ఈ బుక్కులు అన్ని ఉంటాయండి శ్రీ సాయి ఊది ధారణ కూడా ఉంటుంది బాబాకి ఇబూది ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలాగా ఇబూది ధూపం స్టిక్కి వేసుకుని అగరవత్తులు ముట్టించుకుని చక్కగా మట్టి ప్రమిద కింద తమలపాకులు పెట్టి ఇలా పూజ చేసుకోండి చక్కగా బాబా ఎప్పుడూ కాదనడు బాబా మీ గుండెల్లో కొలువై ఉంటాడు బాబాని ఇక్కడ గులాబీలతో చక్కగా నేను ఇలా అలంకరించానండి చక్కగా బాబాకి ఇప్పుడు మంగళహారతి పాట కూడా పాడుకుందాము కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడి సాయి కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడి సాయి నిన్ను ప్రార్థింతుతూ నిఖిలేశ్వర నన్ను కరుణించు జ్ఞాన ప్రకాశ నీ చరణములే శరణం శరణం నీ సన్నిధియే కర్మ నివారణం కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడి సాయి ప్రేమ ప్రదాత ప్రియగురు దేవ కోమల రూప కుంజర గమన శక్తిదాయక శాంతికారక ముక్తిదాయక పురుషోత్తమ కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడి సాయి హారతి గైకొను ఆనంద రూప ఓం సాయి శ్రీ సాయి జై జై సాయిరాం హారతి గైకొను ఆనంద రూప ఓం సాయి శ్రీ సాయి జై జై సాయిరాం సిరిడివాస సాయిరాం జీవాధారాయ సాయిరాం కరుణాభరణ సాయిరాం గావి విలోల సాయిరాం ద్వారకామయి సాయిరాం ధర్మరక్షక సాయిరాం జ్ఞానానంద సాయిరాం సాధురూపక సాయిరాం మంగళహారతి అందుకో మహమాన్విత మానేత మంగళహారతి అందుకో మహమాన్విత మానేత సాయినామం ఎంత రుచి సాయినామం ఏమి రుచి మంగళహారతి అందుకో మహమాన్విత మానేత చెరుకు రసం తీపి కన్నా పట్టు తేనెల పసందు కన్నా పండిన పనస తొనల కన్నా ఆమ్ర ఫలాల రసాల కన్నా సాయినామం ఎంత రుచి సాయినామం ఏమి రుచి వసంత కోకిల రాగం కన్నా సుఖక్సారిక ధ్వనుల కన్నా నల్ల తుమ్మిద నాదం కన్నా వేదనాదముల విశృతి కన్నా సాయినామం ఎంత రుచి సాయినామం ఏమి రుచి మంగళం మంగళ మాధుర్య వచన శ్రీ సాయి సుందర శ్రితభక్తలోల మంగళం మంగళ మాధుర్య వచన శ్రీ సాయి సుందర శ్రితభక్తలోల శేషాయి భోగాల చిత్రంబు తోడ బాసుర వదన భవ్య ప్రకాశ మంగళం మంగళం మాధుర్య వచన శ్రీ సాయి సుందర శ్రితభక్తలోల నిన్ను నమ్మినచో నిర్భయ ప్రాప్తి నిన్ను స్మరణ చేయు నిర్మోహ లబ్ధి కర్మత్రయంబును కడతీర్చు సాయి సర్వమతహితుడ సాధు సంసుత్య మంగళం మంగళం మాధుర్య వచన శ్రీ సాయి సుందర శ్రితభక్తలోల సిరిడినాథుడ శ్రేయదాయక ఆతితో ప్రార్థించు ఆనంద నిలయ కరుణించి కావర కాషాయంబరధర శరణంటి బురవర సజ్జన రక్షక మంగళం మంగళం
మాధుర్య వచన శ్రీ సాయి సుందర శ్రీతభక్త లోల మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభ మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభ రాముడవైన కృష్ణుడవైన సర్వము నీవే సాయిస యేసు అల్లా ఎవరైనా సర్వము నీవే సాయిస దైవము నీవే హృదయేస మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభ కరుణ కారణ జన్ముడ కలుషహార జ్ఞాననంద సర్వహిత నమ్మిన భక్తుల బ్రోచెదవ శ్రీడి సాయి జితేంద్రియ మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభ. చక్కగా ఇలా మనం మంగళహారతి బాబాకి పాడుకోవాలండి. ఈ మంగళహారతి కొంచెం పెద్దగా ఉంటుందండి, అయినా సరే గురుపౌర్ణమి రోజు చక్కగా మీకు ముందు రోజే నేను పూజ చేసి చూపిస్తున్నా అండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇలా పూజ చేసుకుని బాబాకి చక్కగా ప్రసాదాన్ని పెట్టి అందరికీ నైవేద్యంగా పెట్టండి అండి. బాబాకి అన్నసంతర్పణ చేయటం అన్నా బాబాకి పెట్టిన నైవేద్యాన్ని అందరికీ పెట్టినా కుక్కలకి పెట్టినా చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి అండి. సింపుల్ గా ఇంటిలో చక్కగా బాబాకి నైవేద్యం చేసి పెట్టి చక్కగా పాలకోవా అయినా కేసరి అయినా ఏదైనా బ్రెడ్ అయినా చపాతి అయినా ఏదైనా సరే రొట్టె ముక్కలైనా బాబాకి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచితే చాలా మంచిదండి. ఇంటిలో పాది తిన్నా చాలా మంచిదన్నమాట. ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం. ఇలా పూజ చక్కగా ఇప్పుడు బాబాకి కర్పూరాన్ని వెలిగించుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై అభిజమన పద్మార్థం గజానన మానసం అనేక దంతం భక్తానం అనేక దంతం ఉపాసన. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం శిరిడి సాయినాథాయ నమః. ఓం శిరిడి సాయినామ నమః. ఓం శిరిడి సాయినాథాయ నమః. ఓం సద్గురు సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని రెండు చేతులతో బాబాకి హారతి ఇవ్వాలండి. హారతిచ్చి మనం కళ్ళకద్దుకోవాలి. ఇలా బాబా పూజ మీరు చేసుకోండి. చక్కగా బాబా పూజని గురుపౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ బాబాని మనసారా కోరుకుంటున్నారండి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండండి, అందరూ చక్కగా ఉండండి, ఎటువంటి సమస్యలు లేకుండా బాబాకి చెప్పుకుని మనసారా ఈ పూజ చేసుకోనండి. మీ సమస్యలన్నీ బాబా తీరుస్తాడు. ఓం సాయిరాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.